మహమ్మద్ ఖదీర్బాబుది మన సమకాలీన కథా సాహిత్యంలో ఒక విలక్షణమైన గొంతు విశిష్టమైన కథనా శైలి నెల్లూరు యాసను ఎంత బాగా పాత్రలతో పలికిస్తారో సాధారణ మధ్యతరగతి తెలుగు నుడుకారాన్ని కూడా అంతే ఒడుపుగా పాత్రల సంభాషణలలో పొదగగల నేర్పరి ఖదీర్బాబు ఖదీర్బాబు వృత్తిరీత్యా పాత్రికేయుడు పత్రికల్లో పనిచేసే అవకాశాన్ని సాహిత్యం ఈ తరం వారికి పరిచయం చేయడానికి వారిని కథా సాహిత్య పాఠకులుగా మలచడానికి వారిని తెలుగు కథ వైపు ఆకర్షించడానికి వినియోగించారు పాత తరం కథా రచయితల కథలను ఈ తరం వారి దగ్గరికి చేర్చడానికి వారి కథలను పునఃకథనం చేశారు ఈ ప్రయత్నం అంతా ఒక ఎత్తైతే వారి రచనా వ్యాసంగం ఒక ఎత్తు ఆయన కథ రాసి పెద్దది పోలేరమ్మ బండకథలు న్యూ బాంబే టైలర్స్ మిట్ట కథలు జాన్ కథలు బియాండ్ కాఫీ మెట్రో కథలు వారి కథల సంకలనాలు ఖదీర్బాబు పాత్రల చిత్రీకరణలో చెయ్యి తిరిగిన కథకులు ఆయన పనిగట్టుకుని ఒక పాత్రను వర్ణించి మన ముందు నిలపరు కథనంలోనే మనకు తెలియకుండా పాత్ర మన ముందు క్రమేపీ ఆవిష్కరించబడుతుంది పాత్ర యొక్క ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క పాశ్వం మనకి తెలియకుండానే మన కళ్ళ ముందుకు వచ్చి చేరుతూ ఉంటాయి ఇదేదో అప్రయత్నంగా జరిగేదేమీ కాదు ప్రయత్నిస్తున్నట్టుగా కనపడకుండా కథకుడు ఖదీర్బాబు మనల్ని పాత్రలకు నెమ్మదిగా పరిచయం చేస్తారు అందుకే ఆయన సృష్టించిన పాత్రలు మనకి అపరిచితులుగా అనిపించరు ప్రతిరోజు మన నిత్య జీవితంలో మన మధ్య తిరుగాడే వ్యక్తులుగా ఉంటాయి ఆయన పాత్రలు ఖదీర్బాబు మధురాంతకం రాజారాం స్మృతికి నివాళిగా ఏర్పాటు చేసిన కథాకోకిల పురస్కారాన్ని అందుకున్నారు ఇవాళ మహమ్మద్ ఖదీర్బాబు కథ ఒక వంతు చదువుకుందాం మహమ్మద్ బాబు కథ ఒక వంతు నన్ను చూస్తే మీ అమ్మ దరిద్రంగా ముఖం పెడుతుంది ఇక అమ్మా అన్నాడు అతను అలా అన్నాడు కానీ కుర్చీలో నుంచి లేవలేదు టచ్ చేసిన షర్టు ప్యాంట్లో పూర్తిగా జారగిలబడినట్టుగా కూర్చుని కూతుర్నే చూస్తూ ఉన్నాడు అతడి కాళ్ళ దగ్గర చిన్న ట్రావెల్ బ్యాగ్ ఉంది ఫ్లైట్లో వచ్చాడనడానికి గుర్తుగా దాని చేతులకి లగేజ్ ట్యాగ్ వేలాడుతూ ఉంది ఉదయం ఢిల్లీ నుంచి వచ్చాడు తిరిగి రాత్రికి వెళ్ళిపోతాడు తండ్రి మరి చాలా చాలాసేపటిదాకా కదలడని ఆ అమ్మాయికి తెలుసు రెండు మూడు నెలలకు కోసారి జరిగే ఈ ఘటనలో ఆమె ముఖ్య పాత్రధారి అతడు ఫోన్ చేసి వస్తాడు కూతుర్ని కలిసి సంతోషంగా కబుర్లు చెప్తాడు మధ్యాహ్నం వాళ్ళిద్దరూ లంచ్కు బయటికి పెడతారు మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తారు ఇంటికి వచ్చాక మళ్ళీ కూతురితో కబుర్లు చెప్తూ కూర్చుంటాడు మధ్య మధ్యలో ఫ్లైట్ టైం అయింది అంటాడు కానీ కదలడు ఆఖరుకు ఆఫీస్ నుంచి తల్లి ఇంటికి వచ్చి బయట అతడు వదిలిన షూస్ను ఇంట్లో వ్యాపించిన పల్చటి సిగరెట్ వాసనను పసిగట్టి వేగంగా చెప్పులు విడిచి నిరసనగా అతడి ముందు నుంచే డ్రాయింగ్ రూమ్లో విసవిస నడిచి వెళ్ళి ధడేయాలని బెడ్రూమ్ తలుపు వేసుకుంటే అతడికి మనశ్శాంతి అమ్మయ్యా మీ అమ్మ నన్ను చూసి దరిద్రంగా ముఖం పెట్టిందమ్మా ఇక వెళతా అని బయలుదేరతాడు తల్లి చూపే ఇష్టమే తండ్రి తిరుగు ప్రయాణానికి సరిపడేంత టికెట్ అని కూతురికి అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి అతడు ఆమె పట్ల చాలా ఇష్టమున్న వ్యక్తిలా వచ్చి ఆ ఇష్టాన్ని ప్రదర్శించలేక ఆ ఇష్టం వల్ల ఆమె ఎదుట బలహీన పడలేక ఆమె చూపే అయిష్టంతో పౌరుషం తెచ్చుకుని అక్కడి నుంచి నిష్క్రమిస్తుంటాడని కూడా అనిపిస్తూ ఉంటుంది ఇవాళ తల్లి ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు తండ్రి కుర్చీలోంచి కదలడం లేదు ఆమె వస్తే తప్ప కదలను అన్నట్టుగా ఉన్నాడతను టీపాయ్ మీద అతడు తెచ్చిన పూలు ఎవరో నిరాకరించినట్టుగా పడి ఉన్నాయి వచ్చిన ప్రతిసారి అందమైన పూలు తెస్తాడు కూతురికి ఇచ్చినట్టుగా వాటిని ఇచ్చి వెళ్తాడు తల్లికి పూలంటే ఇష్టమని కూతురికి తెలుసు కానీ అతడు వెళ్ళాక ఆ పొడయ గిట్టనట్టుగా తల్లి వాటిని డస్ట్బిన్లో గిరవాటు వేస్తూ ఉంటుంది చీకటి పడుతూ ఉంది హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ చిక్కనవుతూ ఉంది ఆ అమ్మాయి లేచి ఇంట్లో లైట్లన్నీ వేసి తండ్రిని అర్థం చేసుకునే దానిలా నవ్వుతూ కాఫీ పెట్టిన నాన్న అంది రంగు కార్గో ప్యాంటు దానిపైన పువ్వు రంగు టీషర్టు వేసుకుని టీనేజ్లో ఉండే సహజమైన సౌందర్యంతో మిలమిలా మెరిసిపోతున్న కూతుర్ని చూస్తూ అంగీకారంగా నవ్వాడతను ఎందుకు నవ్వుతున్నావు నాన్న అందా అమ్మాయి మీ అమ్మను చూడు నాతో పొట్లాట పెట్టుకుని నన్ను అసలు ఎప్పటికీ చూడొద్దనుకుంది నువ్వేమో నా నోట్లోంచి ఊడిపడినట్టున్నావు ఉదయం లేస్తే నీలో నేనే కనపడుతుంటాను తల్లి నన్ను నవ్వుతూ ఆ అమ్మాయి కూడా నవ్వింది ఆ నవ్వు చూసేసరికి అతడికి కాస్త ధైర్యం వచ్చింది ఈ ఇంట్లో నాకు ఆ మాత్రం స్వతంత్రం ఉండదా అనుకుని పోని నేను కలపన కాఫీ అని అర్థం చొరవగా లేచి బెల్ట్ సర్దుకుంటూ ఆ పిల్ల అదిరిపడినట్టుగా ఆగి వద్దు వద్దు అంది చాలా కంగారుగా అమ్మ వచ్చి చూసిందంటే అందులోనూ వంటగదిలో అసలు నీకు డ్రాయింగ్ రూమ్లోనే పర్మిషన్ లేదు మనం బయటకెళ్దా నాన్న అంటే వినవు వద్దు వద్దన్నా ఇంటికే వస్తావు అమ్మ సంగతి తెలిసి కావాలనే చేస్తావా అన్నా అంది లోపలికి వెళ్తూ ఆ దెబ్బకు అతడు పిడికిలంత అయిపోయాడు ఊపిరి పీల్చేసిన వాడిలా కూలబడుతూ బయట కలవడానికి నువ్వేమైనా గాలివా ధూళివా అమ్మా నా కూతురివి నువ్వు ఎలా ఉంటున్నావు నాకు తెలియవద్దా అన్నాడు ఏం తెలియాలి నాన్న నీకు అంద అమ్మాయి చికాకు బయటకు తెలియనీయకుండా వంటకథలు వచ్చాయి నువ్వు రోజు ఉండే ఇల్లు ఎలా ఉంటుంది నువ్వు నిద్రపోయే గది ఎలా ఉంటుంది నువ్వు తాకుతూ నిలబడే గోడల రంగు ఎలా ఉంటుంది నీ బట్టల బీరువ పుస్తకాల ర్యాకు చెప్పులు స్టాండు నువ్వు అదే పనిగా నొక్కే రిమోట్ ఇంట్లో తండ్రి ఉండడు కదా ఆ తండ్రి వచ్చినప్పుడైనా నీ ఇంట్లో నువ్వు ఓదార్పుగా సంతోషంగా వేసే నాలుగు అడుగులు నేను చూడద్దా మీ అమ్మతో పాటు ఎలా ఉంటావో నీ నుంచి దూరంగా ఉంటాను కదమ్మా నిన్ను గుర్తు చేసుకున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ల పొగలో ఎయిర్పోర్ట్ల గోలలో హోటల్ లాంజ్లో పది మంది మధ్యన కలిసిన జ్ఞాపకంలా ఉంటే ఆ తండ్రి బతుకు ఎంత హీనం తల్లి తండ్రి గొంతుకులోని దాపరికం లేని ఏడుపును ఆ పిల్ల విలవెల్లాడిపోయింది కాఫీ పెట్టే పని ఆపి గబగబా వచ్చి అతణ్ణి గట్టిగా చుట్టేసుకుని కూర్చుంది అతడు మౌనంగా ఆమె చేతులను పట్టుకుని ఉండిపోయాడు పదేళ్లుగా ఆ తండ్రి ఆ కూతురి జీవితానికి అతిథి వాళ్ళిద్దరూ నేరుగా కలవడం అప్పుడప్పుడు జరిగే పని అతడు వస్తుంటాడు సంవత్సరానికి ఒకసారి సెలవులప్పుడు ఆ పిల్ల ఢిల్లీ పెడుతుంటుంది మిగిలిన సందర్భాల్లో ఉత్తరాలు వాటి స్థానంలో ఫోన్లు ఆ పైన ఈమెయిల్స్ కూతురితో అనుబంధం చెదిరిపోకుండా ఉండేందుకు అతడు అతడితో సంబంధం తెగిపోకుండా ఉండేందుకు ఆ అమ్మాయి అలుపే లేనట్టుగా ప్రయత్నించారు తల్లి ఈ విషయం మీద పెద్దగా వ్యాఖ్యానించదు కానీ లోపల లోపల అంతా పేరుకుపోయినట్టుగా ఉన్నట్టుండి ఒక్కసారి బయటపడుతుండేది కూతురు ఏదైనా తప్పు చేసినప్పుడు కూతురి అవసరాల శక్తికి మించిపోయినప్పుడు పో ఇక నా వల్ల కాదు మీ నాన్న దగ్గరికి వెళ్ళు అని కసురుకునేది ఒక్కోసారి కూతురు కూడా పంతానికి వచ్చి నువ్వేవి నన్ను చూడక్కర్లేదులే నాన్న చూస్తాడులే అని గొడవకు దిగేది అలా అదృశ్యంగా వాళ్ళ మధ్య అతడు కదలాడేవాడు లేడన్న మాటే కానీ ఉన్నట్టుగానే ఉండేవాడు ఆ ధోరణి మరీ శృతిమించితే ఛీ ఎంత తుడిచినా పోని పాడు మరకలా తయారయ్యాడు మీ నాన్న అని తల్లి విసుకునేది ఆ పైన తట్టుకోలేనంత దుఃఖంతో ఏడ్చేది అప్పుడు మాత్రం ఆ అమ్మాయి పెంకితనం మాని తల్లి చెప్పినట్టుగా బుద్ధిగా నడుచుకునేది తల్లి ఏడవడం కూతురికి ఎంతమాత్రం ఇష్టం లేదు ఎనిమిదేళ్ల వయసులో మొదటిసారి ఆ అమ్మాయి తల్లి ఏడవడం గమనించింది చిన్నపిల్ల అర్ధరాత్రి తల్లిదండ్రుల అరుపులకు ఉలిక్కిపడి లేచింది వాటి తీవ్రతకు భయంతో దిండును కరుచుకుపోయేది కూతురు లేచిందన్న స్పృహ కలిగితే వాళ్ల పొట్లాట ఇంగ్లీష్లోకి మారే తప్ప ఆగేది కాదు ఆ సమయంలో తల్లిదండ్రుల ముఖాలు చాలా చేదుగా అనిపించేవి అసహ్యంగా కూడా అనిపించేవి పోట్లాడి పోట్లాడి తల్లి ఒక్కసారిగా ఏడు పందుకునేది దాంతో తండ్రి మాటలు ఆపి ఏ సోఫాలోనూ పడి నిద్రపోయేవాడు మరుసటి రోజు కాకపోతే ఆ మరుసటి రోజు మళ్ళీ గొడవ రాత్రైతే చాలు ఆ అమ్మాయికి భయం వేసేది తల్లి ఏడిస్తే ఆ ఏడుపు దెయ్యల్లా పీడకలల్లో వచ్చేది భయం నొప్పి అయితే కాలం గడిచి కొద్దీ ఆ అమ్మాయి ఆ భయాన్ని నొప్పిని పీడకల రోజుల్ని దాటి వచ్చే ప్రయత్నం చేసింది కానీ అవన్నీ కలిసి రక్కిపెట్టిన ఆమె గుండె మాత్రం ఇంకా రక్తం ఓడుతూనే ఉంది నాన్న నిన్ను విషయం అడగనా అంద అమ్మాయి ఉన్నట్టుండి అతని సమీపం నుంచి లేచి కాఫీ పెట్టడానికి వెళుతూ పర్సనల్ అంది మళ్ళీ నువ్వు అమ్మ ఒకటిగా ఎప్పుడు ఉండేవాళ్ళు నాన్న అంది లోపలికి వెళుతూ అంటే అన్నాడు అతను అదే గొడవలు లేకుండా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ గొడవలే కదా నాన్న చూశాను అంద అమ్మాయి కూతురి వాలకం చూస్తే మేఘాలు ఏవో చెప్పా పెట్టకుండా కమ్ముకుంటున్నట్టుగా తండ్రికి అనుమానం కలిగింది అతడు జవాబు వెతుక్కుంటున్న వాడిలా జేబులన్నీ తడుముకుని తెల్లటి కర్చీఫ్ బయటికి తీశాడు ఆ తర్వాత దానిని ముఖానికి అదుముకుని ఏదో దుమారాన్ని తప్పించుకుంటున్న వాడిలా అలాగే ఉండిపోయాడు ఆ దుమారం ఇవాళ అతడి ఉనికిని కూడా భరించలేకపోతున్న ఆమె జ్ఞాపకాలకు సంబంధించినది పెద్ద కళ్ళద్దాల ఫ్రేము పొట్టి చేతుల జాకెట్ పూల పూల చీర పలుచుగా ఉండే ఒంటితో మెడ్రాస్లో ఆమె పరిచయమైన రోజులు అతడికి గుర్తొచ్చాయి ఇద్దరు పత్రికల్లో ట్రైనింగ్ అవుతున్న రోజులవి ఇద్దరికీ పుస్తకాలంటే ఇష్టం ఇద్దరికీ సినిమాలంటే ఇష్టం ఇద్దరికీ నవ్వుకోవడం అంటే ఇష్టం ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం కాకపోతే ఆమె దడబడమని దుమికే జలపాతంలా హోరుగా ఉండేది అతడు చెట్ల మాటలు నిశ్శబ్దంగా దాగిన తటాకంలా ఉండేవాడు ఇద్దరు పాటలకు చెవి కోసుకునేవారు కానీ అతడు ఎప్పుడైనా పాడితే ఆమె లయబద్ధం కాని చిటికలతో అతడికి ఎదురొచ్చేది ఇద్దరు వంట చేసేవారు కానీ అతడు ఛాందసంగా ఇష్టపడే నాలుగు మూడు కూరలను కాదని ఆమె రకరకాలుగా చేసి ఆమె తినకపోతే అతడిపై అలిగేది అతడు నలుగురితో కలవడానికి ఇష్టపడని ముచ్చు ఆమె ఎదుటపడ్డ ప్రతి ఒక్కరిని పలకరించే కరచాలనం వారానికి ఒకసారి దొరికి ఆఫ్ రోజున వాళ్ళిద్దరూ మెరీనా బీచ్లో ఒడ్డుకు పదే పదే కొట్టుకొచ్చే గువ్వల్లా తులిపడుతుండేవారు ఒకరిపై మరొకరి పైచేయి కోసం కెరటాల్లా పెనుగుడాడేవాళ్ళు ఉప్పు కారం అందుకుని తిన్న అనాసపండు మొక్కలు తడి ఇసుక మీద పాదముద్రలు పడేలా వేసిన అడుగులు బీచ్లో దొరికే జాజిపూల మూరలు ఆ మెరుపు నురగ మీద తడుకు అలా ఉండగానే వాళ్ళ ట్రైనింగ్ ముగిసింది ఉద్యోగాలకు హైదరాబాద్ రావడంతో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు వంటగదిలో పాలు పొంగి అంతలోని తగ్గిన చప్పుడు వినిపించింది కప్పులు మృదువుగా కదలాడాయి వాటిని తీసి స్తవ్ పక్కన సిద్ధం చేసిన అమ్మాయి నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు నాన్న నువ్వు అంది లోపలిచ్చి తండ్రి కర్చీఫ్ తొలగించి తల్లి బుద్ధి అనుకున్నాడు తల్లి కూడా అంతే అతడు ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చేసినప్పుడు వాళ్ళ మధ్య గొడవ వచ్చి రెండు మూడు రోజులు మాట్లాడుకున్నప్పుడు ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేయడానికి అతడే తగ్గి ఏవో మాటలు కలిపేవాడు సినిమాకు వెళ్దామా అనేవాడు రాత్రి అయ్యాక పక్క మీద ఆమెను దగ్గరికి తీసుకునేవాడు అంతటితో ఆమె పోట్లాటమాని మామూలు అయిపోవాలని అతడి కోరిక కానీ ఆమె ఎలాంటి మనిషి కాదు లేచి లైట్ వేసి మనం కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం అని అతన్ని భయపెట్టేది పొరపాటు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అందులో నీ తప్పు ఏమిటి నా తప్పు ఏమిటి అదంతా క్లియర్ అయితేనే తర్వాత సంగతి అని పట్టుపట్టేది అది అతనికి ఇష్టం ఉండదు తప్పు తనదైనా ఆమెదైనా చర్చలంటే చాలు భీతిల్లేవాడు అన్నీ బ్లాక్ అండ్ వైట్లో మాట్లాడుకోవాలా గ్రేలో ఉంచవా అనేవాడు ఆమె వినదు సమాధానం కావాలి దోషి తేలాలి నా ఉన్నావా అంద అమ్మాయి వదలకండా ఏం చెప్పమంటావమ్మా అని అతను ఏం చెప్పాలో తెలియక ఏదో ఒకటి చెప్పు మీ ఇద్దరూ క్లోజ్గా ఎప్పుడూ లేరా ఎందుకు తల్లి చాలా క్లోజ్గా ఉన్నాం పెళ్ళికి ముందు పెళ్ళి అయిన తర్వాత మీ అమ్మ నిన్ను గర్భాన మోస్తున్నప్పుడు ఎంతో అపరూపంగా ఉన్నావు కానీ నువ్వు పుట్టిన తర్వాత నీ ఆరోగ్యం బాగాలేనప్పుడు మాత్రమే మళ్ళీ అంత క్లోజ్ అయ్యేవాళ్ళం చిన్నప్పుడు నీకు తరచూ జ్వరం వచ్చేది చలికాలం వస్తే ఆస్తమా తిరగబెట్టేది అప్పుడు అర్ధరాత్రిళ్ళు అపరాత్రిళ్ళు లేచి చంక దిగకుండా ఏడుస్తూ ఉండేదానివి ఆ టైంలో మేము కింద మీద అయిపోయేవాళ్ళం మా పోట్లాటన్నీ మాని ఒక్కటిగా నిన్ను చూసుకునేవాళ్ళం నిజంగా ఆ సమయంలో మేమిద్దరం ఎంత ప్రేమగా మానిపోయేవాళ్ళం నీ గురించి కూడా ఎంతో ప్రేమగా మాట్లాడుకునేవాళ్ళం నీకు కష్టం వచ్చిందంటే చాలు మా మధ్య వైరం పోయేదమ్మా కష్టం అంటే మీ దృష్టిలో ఏమిటి నాన్న ఏమడుగుతున్నావమ్మా అన్నాడు అతను అయోమయంగా మీరు విడిపోతే నా మనసుకు కష్టం వస్తుందని అనుకోలేదా మీ ఇద్దరు ఆ మాట అంటున్నప్పుడు ఆ అమ్మాయి ముఖం తండ్రి కనపడలేదు కానీ అందులోని గాఢతకు గుండెల్లో ద్రావకం దిగినట్టు ఇప్పించింది అలా మాట్లాడుకు పాప అన్నాడు ఆ అమ్మాయి సంభాషణ పొడిగించకుండా ట్రేలో కాఫీ తెచ్చి ఇచ్చి తను తీసుకుంది ఇద్దరూ పట్టుకుని కూర్చున్నారు తప్ప తాగలేదు వాళ్ళు నోటితో కాకుండా పాదాలతో మాట్లాడుకుంటున్నారా అన్నట్టుగా గచ్చు మీద కాళ్ళు అస్థిమితంగా కదులుతున్నాయి ఆ అమ్మాయి ఉన్నట్టుండి లేచి అలా టెరెస్ మీద వెళదామన్నాన్న అంది అతడు అని లేవబోయి ఎందుకనో తత్తరపడ్డాడు ఆ అమ్మాయి కాఫీ కప్పుతో పాటు బయటికి వచ్చి ఇంటికి తాళం వేసింది ఇంకో తాళం అమ్మ దగ్గర ఉంటుంది రా నాన్న అని లిఫ్ట్ వైపు నడిచింది సారథి స్టూడియోస్ వెనుక వరుసగా పాతేసిన కొయ్యల్లా కట్టిన అపార్ట్మెంట్లవి పది పదిహేనేళ్ల క్రితం నాటి ఎగుడు దిగుడు టెర్రెస్ మీద చెత్త పేర్కొని ఉంది మరో ఫ్లోర్ వేయడానికి వదిలిపెట్టిన ఇనుప ఇనుపచువ్వలు పైకి లేచిన దుమ్ము చంద్రుడు కనిపించనివని అమీర్పేట వాహనాల పొగ మసకైన ఆ అమ్మాయి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి ఒంటరిగా నిలబడ్డం ఇష్టం తండ్రిని తలుచుకోవడం ఇష్టం తనలో తాను ఏడవడం ఇష్టం ఇలాంటి ఒక చలికాలపు సాయంత్రమే బాల్యంలో అతడు ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళాడు ఆ రోజు స్కూల్ నుంచి వచ్చేటప్పటికీ అతడు లగేజ్తో సిద్ధంగా ఉన్నాడు ఆమె రావడం రావడం ఎత్తుకుని గుండెలకు గట్టిగా హత్తుకుని ఐస్ క్రీమ్ తినిపించడానికి తీసుకెళ్లాడు ఆ పిల్ల ఆదమరుపుగా ఐస్ క్రీమ్ తింటూ ఉండగా నాకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది పాపా అన్నాడు ఆ మాటకు ఏదో అర్థమైనట్టు టక్కున స్పూన్ పక్కన పడేసి ఆ పిల్ల ఏడు పందుకుంది చచ ఏడవకమ్మా అక్కడికి వెళ్ళాక త్వరలోనే నిన్ను అమ్మను తీసుకువెళ్తానుగా ప్రామిస్ తల్లి అన్నాడు అతను కానీ అది నెరవేరిని ప్రామిస్ అని ఎదిగే కొద్దీ ఆ అమ్మాయికి అర్థమైంది అయితే ఎప్పుడూ సంజాయిషి అడగలేదు అతడి ఇవ్వలేదు ఇవాల్టి వరకు నేను నిన్ను వదులుకోలేనమ్మా అన్నాడు అతను ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా మీ అమ్మ మొండిది మేము ఒకరికొకరం వద్దు అనుకున్నా కూడా చాలా విషయాల గురించి చాలాసేపు వాదించుకున్నాం నీ ఒక్క సంగతి తప్ప పాప విషయంలో పట్టుబట్టావో ఒక్క నిమిషంలో ప్రాణం వదిలేస్తాను అంది మీ అమ్మ నేను మాట్లాడలేదు అలాగే తను కూడా మన మధ్య అడ్డం రాలేదు మేము లీగల్గా ప్రొసీడ్ అయ్యింది లేదు నలుగురు ఎదుట పంచాయతీ పెట్టింది లేదు చెస్ట్ అలా దూరం అయిపోయాం అన్నాడు అతను ముఖాలు కనిపించి కనిపించని వెలుతుల్లో పెట్టకూడదని ఆనుకుని నిలుచుని ఉన్నారు వాళ్ళు ఎవ్వరూ ఎవరిని చూసుకోవడం లేదు కానీ ప్రతి మాటను దాని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో తీసుకుంటూ ఉన్నారు ఎందుకన్నా అన్న అంద అమ్మాయి చాలా కారణాలు ఉంటాయమ్మా నిజానికి భార్యాభర్తల గొడవల మధ్య ఎందుకు అనే ప్రశ్నకు పెద్దగా విలువ ఉండదు నన్ను అడిగితే నేను వర్షం చెప్తాను మీ అమ్మని అడిగితే దానికి పూర్తి భిన్నమైన మనోవర్షం చెప్తుంది ఎవరిది వారి కరెక్ట్ నేను అనుకోలేదమ్మా బహుశా మీ అమ్మ కూడా అనుకుని ఉండదు మా ఇద్దరికి ఒకరికొకరం ఎంత ఇష్టం అంటే ఒకసారి మద్రాసులో మంచి ఎండాకాలం అర్ధరాత్రి నన్ను చూడడానికి మీ అమ్మ మా మ్యాన్షన్కు నడుచుకుంటూ వచ్చేసింది ఎందుకు అని అంటే ముర్తొచ్చావు చూడాలనిపించింది అంది ఆ గొడవకు రూమ్మేట్లు లేచి కూర్చున్నారు ఏం చేయాలి ఆ రాత్రంతా సెంటర్లో కూర్చుని వచ్చిపోయే రైళ్ల మధ్యలోనే బోలెడన్ని మాటలు చెప్పుకున్నాం అన్నీ అర్థంపర్ధం లేని మాటలు కానీ వాటిలో చాలా తీపి ఉండేదమ్మా అని ఆగాడు అతను కానీ పెళ్ళైన తర్వాత ఈ తీపి అంతా చేదుగా మారిపోయింది పెళ్ళికి ముందు మాలో పరస్పరం నచ్చిన విషయాలే పెళ్ళైన తర్వాత నచ్చడం మానేశాయి అవే విషయాలు లోపాలుగా మారి భూతద్దంలో వచ్చి నిలబడ్డాయి ప్రాబ్లం ఏమిటంటే వి ఆర్ మోర్ క్రిటికల్ టు ఈచ్ అదర్ మీ అమ్మ అద్దం ముందు నిలబడితే నేను కనపడాలి అనుకునేది నేను నిలబడితే నీడ మీ అమ్మది పడాలి అని నేను అనుకునేవాడిని సాధారణంగా ప్రతి మొగుడు పెళ్ళాలు కొంత ప్రయత్నించి వదిలేస్తారు మేము మాత్రం తెగేదాకా లాగాం సిల్లీ రీజన్స్ చెప్తున్నావు నాన్న నోను ఇవి సిల్లీ రీజన్స్ కావు తల్లి హృదయానికి ఫీలింగ్స్కి సంబంధించినవి ఎదుటివారి సెన్సిటివిటీస్ని పట్టించుకోకపోతే ఏమవుతుందో చెప్తాను విను ఒకసారి మా కామన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది తను మీ అమ్మకు క్లాస్మేట్ చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇద్దరం ఎంతో బాధపడ్డాం స్నేహితురాలు చనిపోతే బాధపడమా కానీ మీ అమ్మ డిప్రెషన్లోకి వెళ్ళింది ఇంట్లో స్తబ్దుగా ఉండిపోయింది ఒకరోజు రాత్రి నేను వెళ్ళి అలాగే ఉంటే ఏమైపోతుందోనని క్యాషువల్గా డిన్నర్కి పిలిచాను అది తప్ప మీ అమ్మకు ఎంత కోపం వచ్చిందంటే మూడు నెలలు నాతో మాట్లాడలేదు నా స్నేహితురాలు చనిపోయి బాధలో ఉంటే నా ఫీలింగ్స్ పట్టకుండా ప్రవర్తిస్తావా అని ఆమె కోపం అంత పెద్ద నేరం చేశానని నా కోపం అది మా తల్లి సంతోషం అనేది ఎరగని నీచమైన జీవితం మరి ఎందుకు నాన్న అమ్మను పట్టుకు వేలాడుతున్నావు నిన్ను కన్నది కదమ్మా కృతజ్ఞత ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు సంభాషణలోని పాజ్ని పూడ్చడానికి అన్నట్టుగా వాళ్ళ చేతుల్లోని కప్పు కప్పుసాసలు ఉండి ఉండి చప్పుడు చేస్తున్నాయి ఇప్పుడు ఏమీ లాభం లేదు నాన్న నువ్వు లేకుండా అమ్మ ఎలా జీవించిందో నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు నన్ను ఎలా పెంచిందో మేమిద్దరం ఎండను వానను కష్టాన్ని తట్టుకుని ఎలా నిలబడ్డామో నీ ఊహకు కూడా అందదు నీకు తెలిసా నాన్న నా చిన్నప్పుడు అమ్మ తన ఒంటి మీద బట్టలు సరిగా ఉన్నాయో లేదో చూసుకునేది కాదు కానీ ఇంటికి గడి పెట్టానో లేదో అని ఎన్నిసార్లు చూసుకునేదో అబ్సెసి డిజార్డర్ అంటారే అలా వచ్చేసింది ఇద్దరవే బిక్కు బిక్కుమంటున్న ఇంట్లో అమ్మ నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి వెళ్ళి గడి చెక్ చేసుకుని వచ్చేది గంట గంటకి లేచేది కాలం అమ్మ మనసు రాయి చేసింది నాన్న నువ్వు ఇప్పటికే ఇంకొకరిని చూసుకుని ఉంటే బాగుండేది మీ అమ్మ ఇంకొకరిని చూసుకుందా అమ్మ లేదు మరి అన్నాడు అతను ఆ అమ్మాయికి ఏం మాట్లాడాలో తెలియలేదు నాకు తెలుసు తల్లి మా ఇద్దరికీ ఆ పని కుదరదు ఎందుకో తెలుసా మా కాలం వేరు మా ఆలోచనలు వేరు సిద్ధాంతాలు పుస్తకాలు ఉద్యమాలు ఇవే లోకంగా బతికిన మేము పత్రికల్లో పనిచేస్తే మనుషులకు ఏదైనా మేలు చేయవచ్చు అని నమ్మి కెరీర్ని ఎంచుకున్న మేము ఇన్ని తెలిసి ఒకరి పట్ల మరొకరం ఇంత దరిద్రంగా బిహేవ్ చేశాం ఒకరినొకరం అవమానించుకున్నాం ఇక మామూలు మనుషులు మమ్మల్ని తట్టుకోగలరా అమ్మా అన్నాడు అతను ముప్పై ఏళ్ళకే కారు ముప్పై ఐదుకు టూ బెడ్రూమ్ ఫ్లాట్ మధ్యలో ఒకసారి అమెరికా షేర్లు రియల్ ఎస్టేట్ అంటూ డబ్బు మార్కెట్ తప్ప మరొకటి కనిపించని ఈ రోజుల్లో సెక్స్ను పంచుకోవడానికి మనుషులు దొరుకుతారేమో కానీ సంతోషం పంచుకోవడానికి చాలా తక్కువ మంది దొరుకుతారమ్మా అది వారి తప్పు కాదు మా వెనుకబడతను కోరికలు చేరిన కిక్కిరిసిన ట్రైన్లో లోపలికి దూరలేక బయటే ఆగిపోలేక డూరు పట్టుకుని వేలాడే మనుషుల్లా తయారయ్యా మేము మాలాంటి వాళ్లకు సరైన తోడు దొరకడం కూడా కష్టమే తల్లి అని ముగించాడు అతను ఆ అమ్మాయి అటు ఇటూ పచారలు చేసింది తండ్రి సంధికి వచ్చిన వాడిలా తెల్ల వస్త్రం పట్టుకుని ఊపుతున్నాడు కానీ అతడికి ఏమి కావాలి ఆమెలో తెలియని యాంగ్జైటీ ప్రవేశించింది ఇంతకుముందు వాళ్ళిద్దరి మధ్య ఎన్నో క్యాజువల్ సంభాషణలు నడిచాయి కానీ ఇవాళటి సంభాషణ మాత్రం నడి మధ్యనే ఉండిపోక ఏదో ఒక ఒడ్డుకు తీసుకువెడుతుందన్న ఆశ ఆమెలో చిగురించింది మరి నువ్వు అమ్మని ఇంకా కోరుకుంటున్నావా నాన్న అందా అమ్మాయి అతను వెంటనే జవాబివ్వలేదు కాసేపటికి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడా అని కూతురి కనిపించింది నాన్న నాన్న కూతురి కళ్ళలో నీళ్లు ఎగజమ్మాయి అతడు అదుపులోకి వచ్చి అమ్మ నన్ను ఇంకా ద్వేషిస్తూనే ఉందా తల్లి అన్నాడు తెలియదు నాన్న కానీ నువ్వు వచ్చి వెళ్ళిన రెండు మూడు రోజుల పాటు అమ్మ మామూలు మనిషి కాదు చాలా మూడీగా మారిపోతుంది చిరాగ్గా ఉంటుంది గదిలో తలుపు వేసుకుని పడుకుంటుంది డిస్టర్బ్ అవుతుంది ఆ తర్వాత మూడు బాగున్నప్పుడు ఏమన్నాడు మీ నాన్న అని గుచ్చి గుచ్చి అడుగుతుంది మరీ మూడ్ బాగుంటే ఆ పొట్ట ఏమిటే అంత పెంచాడు అని నవ్వుతుంది అతడు నవ్వే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత ఆగి నాలోని ఒక వంతు మీ అమ్మను గాఢంగా కోరుకుంటోందమ్మా వంతే అన్నాడు నిజానికి మీ అమ్మ ఎంతో మంచిది ఎవరికైనా కష్టం వస్తే చూడలేదు నష్టం జరిగితే అడ్డుకోకుండా ఉండలేదు అసలు ఆమె ప్రజెన్సే గొప్ప ఉత్సాహం ఆత్మవిశ్వాసంతో రెక్కలు విప్పుతున్న ఒక తరం మధ్యతరగతి ఆడపిల్లలకు ప్రతినిధి మీ అమ్మ ఆ ఆత్మవిశ్వాసమే నన్ను ఆకర్షించింది బహుశా ఆ ఆత్మవిశ్వాసమే ఆమెను సరిగా హ్యాండిల్ చేయడంలో నన్ను విఫలం చేసింది మేమిద్దరం సంతోషంగా సంతృప్తిగా గడిపిన రోజులు ఖచ్చితంగా ఉన్నాయి అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు అలా రెప్పలు మూసుకుంటే సన్నటి పెదాలతో నవ్వే మీ అమ్మ గుర్తుకొచ్చినప్పుడు ఉదయాన్నే ఫోన్ పట్టుకుని హడావిడి పడుతూ నన్ను లేపి టీ ఇచ్చే మీ అమ్మ రూపాన్ని తలుచుకున్నప్పుడు మీ అమ్మ మీద ఎంతో ఇష్టం పెరుగుతుంది వెంటనే బయలుదేరి వచ్చేసి ఆమెతో ఉండాలనిపిస్తుంది ఎప్పటికప్పుడు ఆ సంగతి చెప్దామనే ఇక్కడికి వస్తాను కానీ మీ అమ్మ ముఖం చూడగానే అన్నీ మర్చిపోయి కోపం వచ్చి వెళ్ళిపోతాను వాస్తవానికి ఇదంత పెద్ద హింసమ్మ ప్లేట్లెట్స్ కౌంట్ పూర్తిగా పడిపోతేనే చావు సంభవిస్తుంది ఇలా పెరుగుతూ తగ్గుతూ ఉంటే ఒక వంతు కావాలి అని మూడు వంతులు వద్దు అనిపిస్తూ ఉంటుంది పెళ్లిలో సుఖం ఉందని చెప్పను కానీ ఇలా విడిపోయి జీవించడంలో ఆనందం లేదని మాత్రం చెప్పగలను ముఖ్యంగా పిల్లలు పుట్టాక నీకు తెలుసా తల్లి నేను హాయిగా నిద్రపోయి యుగాలవుతోందమ్మా అన్నాడతను ఆ మాట అంటున్నప్పుడు అతడు కూతురికి బాగా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు దీర్ఘకాలంగా నొప్పి అనుభవిస్తున్న పేషెంట్ ఆసరా కోసం నిలబడినట్టుగా నిలబడ్డాడు అమ్మ పరిస్థితి కూడా ఇదేనేమో నాన్న అంద అమ్మాయి అయి ఉండవచ్చు తల్లి అన్నాడు అతను ఆ తర్వాత అంచనా వేస్తున్నట్టుగా మాట్లాడాడు ద్వేషం కరడుగడితే ఎవరిని ద్వేషిస్తున్నామో వాళ్ళు ఇమ్మెటీరియల్ అయిపోతారమ్మా అప్పుడు వాళ్ళు ఎదుట పడినా ఏ కుర్చీనో టేబుల్ను ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేసి టీయో కాఫీ ఇచ్చి పంపించేస్తాం కానీ మీ అమ్మ నన్ను చూసి డిస్టర్బ్ అవుతోందంటే ఆమెలోని ఒక వంతు కూడా ఇంకా పచ్చగానే ఉండొచ్చమ్మా అన్నాడు వాళ్ళిద్దరూ మౌనంగా ఉండిపోయారు హఠాత్తుగా అమ్మాయి నేను అమ్మతో మాట్లాడినా నాన్న అంది కష్టం తల్లి అన్నాడు అతను లేదు నాన్న ప్రయత్నిద్దాం నాకు నమ్మకం ఉంది అతడు ఉద్వేగంతో ఆ అమ్మాయిని హత్తుకున్నాడు వాళ్ళు మెట్లు దిగి ఫ్లాట్కు చేరుకుని తలుపు తీశారు ఆ అమ్మాయి టీపాయ్ మీద ఉన్న పూలని గబగబా ఫ్లవర్ వాజులో అమర్చి సాధారణంగా తల్లి రావడంతో చికాకు పడేలా ఉండే వస్తువులన్నీ సర్దింది అతడు పొట్టను వీలైనంత లోపలికి అదుముకుని టక్ సరి చేసుకున్నాడు ఆమె వేళ అయింది ఇలా చదవడం కవుల రచయితల ప్రచురణకర్తల హక్కులకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు ఇలా చదవడం వల్ల ఈ కవితలు గేయాలు పద్యాలు గజ్జరచనలు మళ్ళీ మళ్ళీ జనసామాన్యంలోకి వెళ్ళి అవి వారి చెవిన పదే పదే పడి వాటి పట్ల ప్రజలకు అభిరుచి ఆసక్తి మరింత పెరుగుతుందని మా ఉద్దేశం వారు ఆ గ్రంథాలను కొంటారని చదువుతారని వాటికి మరింత ప్రాచుర్యం కలుగుతుందని మా ఆశ పఠనానికి మీ వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వండి పఠన కుతూహలాన్ని ప్రోత్సహించండి పఠన కుతూహలం కార్యక్రమం వారానికి ఒకసారి ఉంటుంది ప్రతి ఆదివారం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు న్యూస్టింగ్ రేడియోలో కొత్త ఎపిసోడ్ ప్రసారం అవుతుంది మళ్ళీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది ఒకరోజు వీలు కాకపోతే మరో రోజు మీరు వినడానికి వీలుగా అలా షెడ్యూల్ చేశాం విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ పునః ప్రసార సమయం కొంత సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తిరిగి అదే రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది నేను ఎంచుకుని చదువుతున్నవి కాకుండా ఫలానా కూడా చదివితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి అవి కూడా చదవడానికి ప్రయత్నిస్తాను టింగ్ డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఎన్ఈడబ్ల్యూఎస్ డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్కు ఆ రచయితల కవుల పేర్లు వారి రచనలు స్పష్టంగా రాసి మెయిల్ చేయండి